श्री शुभंकर्ये नमः। गुरु ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। जून 18 अमावास्य తరువాత బరువు బాధ్యతలు పెరిగాయని ఒక భావనలో ఉంటారు। యదార్థంగా కుటుంబాన్ని భర్తే నడుపుతున్నప్పటికీ భార్య కూడా నడుపుతున్నప్పటికీ ఒకరిదే బరువు అని ఎప్పుడు అనుకోకూడదు। భార్యాభర్తలు ఇద్దరూ కూడా జోడెద్దుల లాంటి వాళ్ళు, ఇద్దరూ సక్రమంగానే ఉండాలి। ఇద్దరూ బాధ్యత అనుకుంటేనే బండి గమ్యానికి చేరుతుంది, జీవితం గమ్యానికి చేరుతుంది। కాబట్టి నువ్వంటే నువ్వు నువ్వంటే నువ్వు అనుకోకుండా మీ భార్యగారు ఇచ్చిన డబ్బు మీ కోసమే, తనకైతే అహంకారం లేదు, మీ భర్తగారు ఇచ్చేటువంటి డబ్బు మీ కోసమే, వారికి అహంకారం లేదు। ఇద్దరు నువ్వు అహంకారంగా ఉన్నావా నువ్వు అహంకారంగా ఉన్నావా అని కొట్టుకోకుండా సకాలముగా జీవనం గడపడం మంచిది। ఈ బరువు బాధ్యతల వల్ల కొంత స్పర్ధ పెరుగుతుంది కాబట్టి ఆ వాక్యాన్ని చెప్పాను, ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఈ వాక్యాన్ని కూడా చెప్పాను। విషయాన్ని జాగృతగా నడుపుకోవడానికి గ్రహములు మనని అనుగ్రహించాలి అనుకుంటే మనము ప్రతిరోజు ఈ నెలలో జూన్లో ప్రతిరోజు కూడా ఇష్టదైవ స్మరణ చేయాలి। విష్ణు సహస్రనామాన్ని ఉదయము కానీ సాయంత్రము కానీ వినాలి, తప్పనిసరిగా వినాలి। కుదిరితే సింహరాశి జాతకులు శనివారము కానీ ఆదివారము కానీ ఏదైనా దేవాలయంలో అన్నదానానికి సహకారం అందించండి। అన్నదానం చేయటం ద్వారా ఎంతో ప్రశాంతతను పొందుతారు, ఎన్నో లాభాలు మీకు కలుగుతాయి। బంధువుల విషయములో స్త్రీల విషయములో సింహరాశి వారు జూన్ 18 తర్వాత కొంత ఇబ్బందికి గురవుతారు। ఆ ఇబ్బంది నుంచి కూడా మీరు చేసేటువంటి అన్నదాన ఫలితం ద్వారా బయటపడగలుగుతారు। కొన్ని కొన్ని సందర్భాలు మన చేతిలో ఉండవండి, ఆవేశంగా మాట్లాడతాం, ఆలోచనతో మాట్లాడలేం। ఇప్పుడు ఇన్ని నేను మీకు చెప్తున్నాను, అన్నీ చూసి ఇక్కడ పుస్తకంలో చూస్తూ జాగ్రత్తగా చెప్పాలి। ఒక వాక్యం అటు ఇటు అవుతుంది, అయినంత మాత్రాన మనదే తప్పు, అబ్బాయి ఆయన ఎలా చెప్పేశాడు భయపెట్టేశాడు అని అనుకోకూడదు। నచ్చిందా వినాలి, నచ్చలేదా ముందుకు వెళ్ళాలి, ఇంకోటి చూసుకోవాలి, అంతే తప్ప హేళనగా మనం చేయకూడదు। అందరం మనుషులమే కదా, కాబట్టి స్త్రీల విషయాల్లో బంధువుల విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి। వాళ్ళు ఎంత మెలకువగా ఉంటే అంత మంచిది। గృహములో కూడా ప్రశాంతత ఏర్పడాలి అంటే చెప్పారు కదా, విష్ణు సహస్రనామం చేయటం, అన్నదానం చేయటం, శ్రీ శుభంకరి సేవా సమితి నుంచి మన యొక్క శుభంకరి దేవాలయంలో ప్రగతి నగర్ ఆపోజిట్ సిద్ధి బ్లాక్స్ సాయినగర్లో ఉన్నటువంటి మన శుభంకరి దేవాలయంలో నిత్యాన్నదానము జరుగుతుంది। మీకు కుదిరితే ఏదైనా ఒకరోజు అన్నదానానికి మీ వంతుగా సహకారాన్ని అందించవచ్చు। ఒకరోజు అన్నదానానికి 3116గా నిర్ణయించాం, పాల్గొని అన్నపూర్ణ అనుగ్రహాన్ని పొందండి, నవగ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందండి। సూర్యనారాయణమూర్తి మిమ్మల్ని సదా కాపాడుగాక। సర్వే జనాః సుఖినో భవంతు। శ్రీ శుభంకర్యై నమః।